भारतीय जनता पार्टी राष्ट्र प्रभुत्व रैतु व्यतिरेक विधानालकु निरसनगा संगारेड्डी जिल्ला अध्यक्षुलु नरेंदर रेड्डी आध्वर्यंलో जिल्ला कलेक्टर विरुद्ध निरसन व्यक्तं चेशारु। ई सందర్భంగా बीजेपी నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారన్నారు। ఎమ్మెల్యేలు మంత్రులు భూ మాఫియా లిక్కర్ మాఫియా గంజాయి మాఫియా వంటి నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకోవడం జరుగుతుందన్నారు। ఒకవైపు వసతి గృహాలలో విద్యార్థులకు నాణ్యమైన భోజనం లేక అవస్థలకు గురవుతున్న విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు। దళితుల భూములు లాక్కుంటున్నారని హత్యలకు కారణమవుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తారని వారి భూములు లాక్కోవడం ల్యాండ్ కూలింగ్ పేరుతో ఈదకిడే న్యాయమని హెచ్చరించారు। भारतीय जनता पार्टी राष्ट्र अध्यक्षुडु बंडी संजय पिलुपु मेरकु राष्ट्रंलोनी प्रजल समस्यलपै मुख्यमंत्री केसीआर नि फॉर्म हाउस नुंची प्रगति भवन की प्रगति भवन नुंची धर्ना चौक वरकु रप्पिंचिन घनत बंडी संजय दी अन्नारु। इकनैना प्रभुत्वं पेद प्रजलकु न्यायं चेयालनि रैतुलकु अंडगा उंडालनि कोरारु। राष्ट्रान्नि चक्कदिद्दिनवाडु देशानिकि एं चक्कदिद्दुताडनि प्रश्निंचारु। तेलंगाण राष्ट्रान्नि वारि कुटुंब सभ्युलु पूर्ति स्थायिलो दोचुकुन्नारनि अन्नारु। मरि देशंलो ए विधंगा दोचुकोवालनि विविध राष्ट्रालो वारि आस्तुलु एला कापाडुकोवालनि ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు। వెంటనే లక్ష రూపాయల రైతు రుణమాఫీ చేయాలని ధరణి వైఫల్యాలలో ప్రజలలో అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని వెంటనే సరిచేయాలన్నారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాజేశ్వరరావు దేశపండే మాజీ శాసన సభ్యులు నందీశ్వర్ గౌడ్ రాష్ట్ర నాయకులు సంగప్ప గోదావరి అంజిరెడ్డి ఉదయ్ కిరణ్ చిన్న పటేల్ పోచారం రాములు మందుర నాగరాజు వాసు మున్నూరు రమేష్ పాపయ్య మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చిన బీజేపీ నాయకులు పాల్గొన్నారు। రైతు వ్యతిరేక విధానాలకు మరి ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అరిచేతిలో వైకుంఠం జోయించి ఈ చేతితో డబ్బులు ఇచ్చి ఈ చేతితోడి లాక్కుంటున్నాడు ఆయన పామౌదులు వాడుకున్న ముఖ్యమంత్రిని ప్రగతి భవన్ దొంగలగలిగిండు। ప్రగతి భవన్ వచ్చినటువంటి ముఖ్యమంత్రిని धर्ना चौक अंटे प्रजल पक्षा निबड़ राष्ट्र अध्यक्ष बंडी संजय पोराड़े ओर्म लेक बीजेपी की प्रजल आदर वस्तने भाव तो यह मुख्यमंत्री एनो अरेस्ट ये कारण लेकिन अरेस्ट जैल संघटन उन्ई పన్నెండు మీద అప్పుడిస్తున్న ప్రభుత్వానికి తీరుగా అన్ని రకాల ధరలు పెరిగినప్పటికీ ఈరోజు సబ్సిడీలను పెంచుకుంటూ రైతులకు ఎక్కడ యూరియా కానీ డిఏపి కానీ ఫర్టిలైజర్స్ ఏ విధంగా పెంచకుండా ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వము మరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పి తెలియజేయాలి। దేశంలో ఉన్న రైతులను ఉద్ధరిస్తానని చెప్పి బయలుదేరినటువంటి మన రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంటే ప్రజలందరూ కూడా సిగ్గుపడుతున్నటువంటి లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఈ టిఆర్ఎస్ పార్టీ ఎన్నో అబద్ధాలు చెప్పి ఎంతో మందికి మోసపూరిత హామీలు ఇచ్చి ఓట్లు కొల్లగొట్టుకోవడంలో భాగంగానే ఈరోజు రైతు రుణమాఫీ చెప్పడం జరిగింది।